ఎందరో మహానుభావులు మహనీయులైన శాస్త్రవేత్తలు ఉన్నారు. భారతదేశంలో శిలాజ వృక్ష శాస్త్ర పరిశోధనను శాస్త్రీయ విధానంతో కొత్త పుంతలు తొక్కించిన భరతమాత ప్రియపుత్రుడు బీర్బల్ సహానీ జయంతి నేడు. భారతీయ ఉపఖండంలోని శిలాజాలను అధ్యయనం చేసిన తొలి భారతీయ పాలియో బోటనిస్ట్ ఆయన. భూమి పొరల్లో వెలుపల ఉండే అనేక శిలల వయస్సును ఖచ్చితంగా లెక్కగట్టడం, ఎలాంటి అధునాతన పరికరాల సహాయం లేకుండా ఖచ్చితంగా కనుగొనడం ఒక్క బీర్బల్ సహానీకే సాధ్యపడింది. ప్రాచీన నాణేలను పరిశీలించి వాటి కాలాన్ని నిర్ణయించడం వీరికి కుట్టిన పిండి. అందుకే 1936లో నాణేల మీద చేసిన పరిశోధనలకు గాను న్యూమిన్ మెట్రిక్ సొసైటీ ఆయనకు నెల్సన్ రైట్స్ మెడల్ను ప్రదానం చేశారు. బీర్బల్ సహానీ మంచి చిత్రకారుడు కూడా. ముఖ్యంగా మట్టి బొమ్మలను అద్భుత శిల్పాలుగా తీర్చిదిద్దగల దిట్ట. వృక్షశాస్త్ర విభాగంలో రాయల్ సొసైటీ ఫెలోషిప్ సాధించిన మొదటి భారతీయ శాస్త్రవేత్త బీర్బల్ సహానీ. వీరు లండన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్నారు. రెండు ప్రముఖమైన యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ అందుకున్న మొదటి వ్యక్తి వీరే. వారి స్వప్నాలు నిజమయ్యేలా 1949లో భారత ప్రధాని నెహ్రూజీ లక్నోలో బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాలియో బోటనీ సంస్థను ప్రారంభించారు. అయితే ఆ భవన నిర్మాణం చూడకుండానే ఆయన మరణించారు. ఆ మహనీయ మూర్తికి నిజమైన నివాళి వారి దేశభక్తి పూరిత ఆశయాలను మనం నిజాయితీగా కొనసాగించడమే. భారత మాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. Thank you.